గృహ నిర్మాణ శాఖ డీఈతో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు చర్చించారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ గృహ నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వాళ్లు, మంజూరై నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల వివరాలు డీఈని అడిగారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పుడే తాను సమీక్ష ప్రారంభించానని చెప్పారు. కొద్ది రోజుల్లోనే అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామన్నారు. చాలా పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది. దాని ద్వారా లబ్ధిదారులకు చెందవలసినది సరిగా చెందకుండా, గృహ నిర్మాణం అనేది సరైన సమయంలో జరగకుండా, వాళ్ళు పట్టాలు తీసుకొని డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని, ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొన్ని పెట్టుకొని ఎన్నికల సమయంలో మాకు ఓటేస్తేనే మీ పట్టా ఇస్తాము, లేకపోతే మీ పట్టాలు మీకు ఇవ్వము అని చెప్పేసి రాజకీయ పార్టీల కార్యకర్తలు పోయి లబ్ధిదారులు బెదిరించి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. గవర్నమెంట్ ఇల్లు తీసుకునే వాళ్ళంటే దాదాపు నిరుపేదలు, ఒక రకంగా చెప్పాలంటే అండలేని వారు. ప్రభుత్వ యంత్రాంగం యొక్క, పోలీసు వ్యవస్థ యొక్క సహకారం తీసుకొని వాళ్ళ అండదండలతోటి ఇప్పటి వరకు స్థానికంగా చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ఒక అనుచరులు ప్రజలు భయభ్రాంతులు చేశారు. నిధులేమో ప్రభుత్వం ఇస్తుంది, నేనే ఇస్తున్నాను అన్నట్టుగా ఈయన ప్రచారం చేసుకుంటూ, ప్రతి ఒక్కడు ఎవరైతే ఒక ఇల్లు మీరు తీసుకుంటారో, ఒక పట్టా మీరు తీసుకుంటారో, మీరు మాకు బాకీ ఉన్నారన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. అందుకనే అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా విముక్తులను చేయాలి అనే దాని మీద మేము హౌసింగ్ డిపార్ట్మెంటు డిఈ గారితో మాట్లాడడం జరిగింది. ఆనవరావు గారు కొన్ని విషయాలు చెప్పాడు, ఇంకా కొన్ని విషయాలు చెప్పలేకపోయాడు. ఏదేమైనా ఈ రోజుతోటే మొత్తం అవ్వదు. ఇది దాదాపుగా ఒక విడతలుగా ఒక నెల రోజులు పడుతుంది. ఇదంతా పేదలందరినీ కూడా వాళ్ళ యొక్క విషయ వెలవల నుంచి విముక్తులు చేయడానికి, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పేరుకుపోయిన కల్మషం కాబట్టి మనం ఇవాళకి ఇవాళ తీయలేము. ఓ ప్రయత్నం అయితే నిజాయితీగా చేయాలని మొదలుపెట్టాం.